అంటే చెట్టును కూడా దేవుడు అనుకుంటారు, పుట్టును కూడా దేవుడు అనుకుంటారు, పామును కూడా దేవుడు అనుకుంటారు. అలాంటి వాళ్ళకు మద్యపానం నుంచి పూర్తిగా కులాల మీద, నీ కులం ఎదురా, నీ కులం ఎదురా, నీ సబ్కుల మీదురా, నీ సబ్కులంలో ఇంకో కులం ఎదురా, నేను క్రిస్టియన్కు 1,000 రూపాయలు ఇస్తున్నాను, బాబరాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తున్నాను, రెడ్డిలో 1,000 రూపాయలు ఇస్తున్నానని ప్రభుత్వం చెప్పడం మూలంగా ఇప్పుడు సెలబ్రిటీలను మీరు పిలిచి ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ కావాలంటే సెలబ్రిటీలను ప్రభుత్వాన్ని పిలిచి అడ్వర్టైజ్ చేయిస్తారు. ఇవాళ ప్రభుత్వమే కులాలను సబ్కులాలను పొంచి పోషిస్తూ మహిళలకు ప్రాధాన్యతనే లేదు నాన్న. కుటుంబ వ్యవస్థ తెలంగాణలో బంగారు తెలంగాణ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. భర్తలు కనీసం భార్యలు కష్టపడుతుంటే కూడా చూస్తూ కనీసం భార్యలు వాళ్ళ తమ సంసారాన్ని పిల్లలను పోషించుకుంటూ బతుకుతున్నారు. కానీ ప్రగతి మహాసభలను పెట్టిన తర్వాత ఆడవాళ్ళను కూడా తాపించినారు. అప్పుడు మగవాడు తాగే, ఆడవాడు తాగే, పసిబిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? మద్యపానం కానీ డ్రగ్స్ కానీ వాళ్ళు అతి సులభంగా మన తెలంగాణలో దొరుకుతుంది. ప్రతోడు నేను రాజకీయ నాయకుడిని చెప్పుకుంటున్నాడు, అలానే నేను కుల పెద్దను అని చెప్పుకుంటున్నాడు. ఇది సమస్య పోవాలంటే ప్రభుత్వాలు కదలి రావాలి, కుటుంబ వ్యవస్థ పైకి రావాలి. తెలంగాణలో మహిళలు 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 కన్నీళ్లు పెట్టుకుంటే ప్రభుత్వాలే ఉండవని నిజదీసి చెప్తున్నాను. అనురాగాలు ఆత్మీయతలు ప్రేమలు పోయి చంపుకునే స్థితి దాకా, కన్న బిడ్డలను చంపుకునే స్థితి దాకా, కడుపు కాల్చుకొని బిడ్డలను పోషించుకునే తల్లిదండ్రి ఇవాళ చంపుకునే స్థితికి వచ్చినారంటే ప్రభుత్వం చాలా చాలా స్వార్థపూరితంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది. ఇది పోవాలి, ఆ రోజే పరివర్తన కలుగుతుందని మేము మహిళా సంఘం నుంచి, తెలంగాణ ప్రజల పార్టీ నుంచి మేము